ప్రతి హీరోకు ప్రతి ప్రొడక్షన్ హౌస్కు ఓ స్పెషల్ టీం ఎప్పుడూ ఉంటుంది. ఆ టీం చేసే పని ఏంటంటే కొత్తగా వస్తున్న సినిమాలేంటి, ఆ చిత్రాల దర్శకులు ఎంత టాలెంటెడ్ ఉన్నారు, కథలను చెప్పే విధానం ఎలా ఉంది అని చూస్తుంటుంది. అదే టైంలో మాస్ పర్ల్స్ తెలిసిన దర్శకుల గురించి, వారు సాధించిన హిట్స్ గురించి తెలుసుకుంటూ వీలైతే వారిని తమ నిర్మాణ సంస్థలోకి తీసుకుంటూ ఉంటారు. అలా ఇప్పుడు వాల్తేర్ వీరయ్యతో బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకుడు బాబిక్ కూడా ఓ బంపర్ ఆఫర్ వచ్చిందంటున్నారు. ఐకాన్ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడు అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత? వాల్తేర్ వీరయ్యతో బ్లాక్ బాస్టర్ కొట్టాడు దర్శకుడు బాబీ. అతనికి వెంటనే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఆఫర్ ఇచ్చాడు అనే డైలాగ్ చూస్తే ఏమర్థమవుతుంది? అసలు వాల్తేర్ వీరయ్యలో ఏం కొత్తదనం ఉంది? పురాతన కథ కదా అనిపిస్తుంది కదా. నిజమే, స్టార్లు కొన్నిసార్లు కథల కంటే వాటిని ఎలా చూపించాడు అనే కథనాలపైనే దృష్టి పెడతారు. దర్శకుల టేకింగ్, తమ హీరోల బాడీ లాంగ్వేజ్ పై కమాండ్ను బట్టి రాసుకునే సీన్స్ను చూస్తారు. అలా చూస్తే బాబీ మెగాస్టార్ను వింటేజ్ లుక్తో చూపించడంతో పాటు ఆ స్టైల్ చిరంజీవిని అచ్చంగా ప్రజెంట్ చేశాడు. అందుకే ఈ మూవీ కథ పాతది అయినా ప్రేక్షకులు కొత్తగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. అదే కలెక్షన్స్ తెస్తుంది. అంతకు ముందు బాబీ చేసిన జై లవకుశలోనూ మంచి టేకింగ్ కనిపిస్తుంది. నిజానికి ఈ మూవీ వల్లే అతనికి వాల్తేరు వీరయ్య అవకాశాన్ని తెచ్చింది. ఇప్పుడు ఈ వీరయ్య అల్లు అర్జున్తో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మామూలుగా అల్లు అర్జున్ ఎప్పుడూ చేసే హడావిడి లేకుండా రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాను ప్రత్యేక చూశాడట. తను సినిమా చూస్తున్నప్పుడు బాబీ కూడా ఉన్నాడు అంటున్నారు. ఈ మూవీలో మెగాస్టార్ ను ప్రజెంట్ చేసిన విధానం బన్నీకి బాగా నచ్చిందని, అంచేత పుష్ప 2 తర్వాత బాబీతో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడనే టాక్ అయితే బయటకొచ్చింది. అల్లు అర్జున్ కూడా సరైనోడు తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో మాస్ మూవీ చేయలేదు. అలా వైకుంఠపురంలో క్లాస్, అంతకు ముందు వచ్చిన దువ్వాడ జగన్నాథ్ లో డిఫరెంట్ గా ఉంటాడు. నా పేరు సూర్య ఫ్లాప్, ఇక పుష్ప సిరీస్ లు కొత్తగా ట్రై చేసినవి. అందుకే తను కూడా ఒకప్పుడు దేశముదురు తర్వాత రేసు గుర్రం తరహాలో మాస్ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నాడు. అందుకు బాబీ పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావించాడట. అందుకే ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే వార్తలు గుప్పమంటున్నాయి. మరి ఈ పొగ వెనుక మంటేదో త్వరలోనే తెలుస్తుంది.